కొంతమంది ఎలా ఉంటారంటే, ఏంటో మీటింగ్స్ పెట్టాం కానీ ఈ చలి ఏంటి, అసలు దేవుని చిత్తమా కాదా అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీటింగ్ పెట్టాం కానీ ఈరోజు వర్షం పడ్డదేంటి, అసలు దేవుని చిత్తమా కాదా అని అనుకుంటారు. దేవుని బిడ్డలారా, అసలు సువార్త సేవకు చరిత్రలో ఆటంకము అడ్డు లేని సమయాలు ఎప్పుడున్నాయండి? హల్లెలూయా. ఆల్వేస్ ఆల్వేస్ దెర్ ఈస్ హిండ్రెన్స్ ఫర్ గాస్పుల్, ఆల్వేస్ దెర్ ఈస్ హిండ్రెన్స్ ఫర్ అపోజిషన్. కొత్త ఏమి కాదు వర్షం పడడం, కొత్త ఏమి కాదు చలిపెట్టడం, కొత్త ఏమి కాదు ఆటంకాలు కలుగజేసేవాళ్ళు తిట్టడానికి కొట్టడానికి. డాక్టర్ మాసిలా మణిగారు గొప్ప దైవజనుడు, నడిపించు నానావా అనేటటువంటి గొప్ప పాటను ఆంధ్రదేశానికి అందించారు. ఆ పాట రాలేదు అంటే జనగణమన నాకు రాదు అన్నట్టే క్రైస్తవ లోకంలో. ఏమండి క్రైస్తవ లోకంలో మరి జనగణమన రాదని ఎవరైనా మన దేశ పౌరుడు అంటే ఎలా ఉంటుందో, అలాగ నడిపించు నానావా అనేటటువంటి పాట రానివాడు అలా ఉంటాడు. కనుక అంత గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, దేవుని కొరకు ఏదైనా పరిచర్య చేసి, దేవుని కొరకు ఏదైనా ఇచ్చి పాడైపోయిన వాడు ఎవడూ లేడు అన్నాడు. దేవుని కొరకు జీవించకుండా, దేవుని కొరకు ఇవ్వకుండా బాగుపడిపోయినటువంటి వాడు కూడా ఎవడూ లేడు. ఈ లోకంలో కేవలము నీ మట్టుకు నీవే, నా మట్టుకు నేనే, మన మట్టుకు మనమే బ్రతికితే పరలోకమందు బహుగా అల్పులుగా ఉంటామని, మనము ఎంతో నీచమైనటువంటి ఎంతో దీనస్థితిలో పరలోకంలో మనం ఉంటామని ప్రభువారు అనేక సార్లు తన నోటి నుండే చెప్పారు. పరలోకంలో మీరు ధనవంతులుగా ఉండడానికి పరలోక రాజ్యం కొరకు ఈ లోకంలో ఉండగా మీరు పనిచేయండి. ఎప్పుడైతే మీరు అలాగూ మీ యొక్క ధనాన్ని సేవలో ఇన్వెస్ట్ చేస్తారో, పెట్టుబడిగా పెడతారో, అక్కడ ఆయన మీకు బహుమతులు సిద్ధం చేసి, ఆయన కిరీటాలు సిద్ధం చేసి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు అన్నాడు, ఆ నివాసాలు సిద్ధం చేసి మనల్ని ఆశీర్వదించేవాడై ఉంటాడు. కనుక హూఎవర్ యు ఆర్, మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుని బిడ్డగా ఒకవేళ ఉంటే, ఏసయ్య బిడ్డగా ఒకవేళ మీరు ఉంటే, దేవునికి ఏసయ్యకు, ఆయన పనికి, ఆయన పరిచర్యకు, ఆయన కార్యాలకు, ఆయన సంఘానికి మొదటి స్థానం ఇవ్వండి. దాన్ని చులకన అని అనుకోవద్దు, అది పనికిరాంది అని అనుకోవద్దు, అది ఏదో మరి చెత్తతో సమానం అని అనుకోవద్దు. చాలామందికి దేవుని విషయాలు చెత్తతో సమానం, చాలామందికి దేవుని విషయాలు అవి ఆకరణ పడేసినటువంటివిగా ఉంటున్నాయి. వాళ్ళకి లోకములో ఉండేటటువంటి అందచందాలు, ఈ లోకములో ఉండే భోగభాగ్యాలు, ఈ లోకములో ఉండేటటువంటి రకరకాల ఎంటర్టైన్మెంట్స్, అవి చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే గొప్పగా కనబడుతుందో, ఓ దినాన్న దేవుని యొక్క సన్నిధిలో అది వట్టిదిగా కనబడుతుంది, అది పనికిరాందిగా కనబడుతుంది. ఈ లోకంలో ఇప్పుడు పనికిరాని వారుగాను, వట్టివారుగాను, ఏమీ లేనటువంటి వారుగాను ఉన్నటువంటి వారు ఆ దినాన్న అక్కడ ఘనమైన వారుగా, మరి గొప్పవారిగా ఉన్నట్టు మనం చూస్తాం. ఆల్వేస్ డూ బెస్ట్, వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఫర్ ద లార్డ్, ప్రభు కోసం ఏమైతే చేయగలరో అది చేయడానికి మీరు ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి. పెద్దాపురం పట్టణంలో మేము 8 ఇయర్స్ కాన్స్టెంట్లీ, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇలాంటి కూడికలు ప్రతి సంవత్సరం జరిగిస్తూ ఉండేవాళ్ళం. మీరు ఒక విషయం తెలుసా, తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం అంటే అది వ్యభిచారానికి ఒక రెడ్ లైట్ ఏరియా. ఆ దినాల్లో చాలా పెద్దాపురం అంటే అందరు నవ్వుతుండేవారు, అంటే అక్కడ ఇలాంటి వ్యభిచారం జరుగుతుందని. కానీ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి వారు హ్యాండ్బిల్స్ ఇవ్వడానికి ఆ వీధుల్లోనికి వెళ్ళినప్పుడు, ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ మీటింగ్స్ ఈ సంవత్సరం లేవా, ఈ సంవత్సరం ఎప్పుడున్నాయి, ఇవి సామ్రాజ్ గారి మీటింగ్సా, మేము తప్పకుండా వస్తాం, మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం అని వారు చెప్తూ వచ్చారు. అలాగూ వారిలో అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అనేక మంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మేము ఆ 8 ఇయర్స్లో సేవకు సమర్పించుకొని ఇప్పుడు ఫలానా గ్రామంలో సంఘం కట్టాం, ఫలానా గ్రామంలో సేవ చేస్తున్నాం, ఫలానా చోట సువార్త ప్రకటిస్తున్నాం అని వారు సాక్ష్యం ఇచ్చారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకాష్ ఎసూడియన్ అనేటటువంటి గొప్ప దైవజనుడు భారతదేశానికి సువార్తను అందించడంలో భారతీయుడైనటువంటి తమిళియన్ అనేటువంటి ప్రకాష్ ఎసూడియన్ వండర్ఫుల్ ప్రీచర్
and he dedicated himself for the word of God and for the Lord's work. Parama jeevamu naaku nivva aneṭaṭuṇḍi paṭa manam paḍutunnam ante aa paṭa rāsindi āyane. చాలా సార్లు కొంతమంది ఆర్కెస్ట్రాలో విపరీతమైన మ్యూజిక్ పెట్టేసి పరమా జీవము నాకు అని హ్యాపీగా గెంతలు వేసుకుంటూ పాడుతుంటే ఓ రోజు ఆయన స్టేజ్ మీద కూర్చుని అందరినీ తిట్టాడండి. ఏమయ్యా, నేను హాస్పిటల్లో ఉండి నా ప్రాణం పోతుంటే నా శరీరంలో ఎక్కడ పట్టుకున్నా మాంసం వచ్చేసేదంట అండి. ఎక్కడ పట్టుకుంటే అక్కడ మాంసం బయటకు వచ్చేసేదండి. ఆ స్థితిలో నేను రాశాను ఈ పాటని. మీరేమో ఎగురుకుంటూ గెంతుకుంటూ కనుక బ్యాలెన్స్డ్గా పాడండి, అర్థం అర్థం చేసుకుని పాడండి, సందర్భాన్ని తెలుసుకుని పాడండి అని ఆయన గట్టిగా ప్రసంగం చేయకముందు క్లాస్ ఇచ్చాడండి. కనుక కొన్ని కొన్నిసార్లు వీ డోంట్ నో ద ఆరిజిన్, మన దాని యొక్క ప్రారంభం ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటి తెలియక కొన్నిసార్లు అది రాను 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 దాని యొక్క షేప్ మారిపోతుంది, దాని యొక్క డైమెన్షన్ మారిపోతుంది, అది డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు నేను చాలా భయంతో మీ ముందు నిలబడి ఈ మాట చెబుతూ ఉంటున్నానండి. ఈ యొక్క మీటింగ్స్ మళ్ళీ మళ్ళీ పెడుతున్నాము, ఎన్నో చోట్ల పెడుతున్నాము, ఎంతో పరిచర్య చేస్తూ ఉంటున్నాము. మరి ముఖ్యంగా ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ పరిచర్యలో ఉన్నటువంటి టీనేజర్స్ పనిచేస్తున్నారు, యూత్ వారు పనిచేస్తున్నారు, గర్ల్స్ బాయ్స్ పనిచేస్తున్నారు, బ్రదర్స్ సిస్టర్స్ పనిచేస్తున్నారు. ఇదంతా చాలా మంచి విషయం, ఇదంతా శుభ పరిణామం. బట్ అట్ ద సేమ్ టైం నా భయం ఏంటంటే చేయగా కొన్నిసార్లు ఈ పాటలు, ఈ పనులు, ఈ ప్రసంగాలు ఇవన్నీ మామూలు అయిపోతాయి. అది అవ్వకూడదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి ఫెమిలియర్ అండ్ రొటీన్. పాటే కదా వచ్చి పాడేద్దాం, ఏముంది, వాక్యమే కదా బోధం వాక్యం చెప్పేద్దాం, ఏ పరిచర్యే కదా చేసేద్దాం పరిచర్య. నేను 32 సంవత్సరాల నుండి ఈ పరిచర్యలో ఉన్నాను కనుక కొంతమందిని పోగొట్టుకున్నాను నేను. అద్భుతమైనటువంటి టాలెంట్స్ కలిగినటువంటి వారు, అద్భుతంగా పాడగలిగినటువంటి వారు, అద్భుతంగా యాక్టింగ్ చేయగలిగినటువంటి వారు, అద్భుతంగా చురుకైనటువంటి వాళ్ళు, మెరుపు తీగల్లాంటి వాళ్ళు. వాళ్ళ లైఫ్లో జరిగిన పొరపాటు ఏంటంటే దే టుక్ ఇట్ లైట్లీ, మినిస్ట్రీని లైట్గా తీసుకున్నారు. అందుకే మా భయం, ఇంత సేవలో పాలు పంపులు పొంది, పాటలు పాడి, వాయిద్యాలు వాయించి, పరిచర్యలు చేసి, వాలంటీర్స్గా ఉండి, మంచి మంచి కౌన్సిలర్స్గా ఉండి, అన్ని పనులు చేసి, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ప్రీచర్గా ఉండి, పౌలు అంటాడు రేపు ఒకవేళ నేను అందరికీ చెప్పి నేను భ్రష్టుడను అని నన్ను నేను జాగ్రత్త తీసుకుంటున్నాను, నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను. సో ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎవ్రీ వాలంటీర్, వి షుడ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్. అందుకే పౌలు మాట్లాడుతూ అంటాడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో, ఎవడైతే తాను నిలుచుచున్నానని అనుకుంటున్నాడో, టుడే యు ఆర్ స్టాండింగ్, టుడే యు ఆర్ స్ట్రాంగ్, టుడే యు ఆర్ వెరీ బ్రైట్, బట్ బీ కేర్ఫుల్ అబౌట్ టుమారో. ఈరోజు బాగా నిలబడ్డావు, రేపు పడిపోతానేమో అని జాగ్రత్తగా దేవుని బిడ్డలు, భయభక్తులుగా మీరు దేవుని సేవలో వెళ్ళాలి అని చెబుతున్నాడు. ఈనాడు సంఘము అనేటటువంటి అంశాన్ని గురించి కొన్ని డైరెక్షన్స్లో నేను కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియులరా, మనందరికీ తెలుసు ప్రకటన గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాను, యేసు ప్రభు వారికి ప్రియమైన శిష్యుడైనటువంటి యోహానును ఆ యొక్క ఐలాండ్లో పనిష్మెంట్గా వాళ్ళు తీసుకెళ్లి పాడేసినప్పుడు ఆ వృద్ధాప్యంలో ఆ యొక్క శిక్షను అనుభవిస్తూ ఆ ఒంటరిగా ఆ వృద్ధాప్యంలో ఆ యొక్క పద్మాసు అనే ద్వీపంలో ఆయన పడి ఉండగా ప్రభు ఆయనను దర్శించి ప్రభు ఆయనకి 7 సంఘాలకు కూడా నువ్వు మెసేజెస్ ఇవ్వాలి, 7 సంఘాలకి కూడా నువ్వు సందేశాలు ఇవ్వాలి అని ఆయన సందేశాలు పంపిన విషయం మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయాల్లో మనం చదువుతాం. 7 సంఘాలకు కూడా ఆయన మరి తన యొక్క సందేశాలు పంపించాడు. 5 సంఘాల విషయంలో చాలా చింత కలిగి ఉన్నాడు. ఆయన 5 సంఘాల విషయంలో దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు, కోప్పడ్డాడు కూడా, ఆయన గర్ధించాడు కూడా. ఆయన 2 సంఘాల విషయంలో మాత్రము ఆయన సంతోషించాడు,
ఆయన ఆదరింపబడి ఆదరణకరమైన మాటలు వారికి చెప్పాడు. ఆ రెండు సంఘాలు, ఒకటి స్ముర్న, ఇంకొకటి ఫిలదెల్ఫియా. 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చదువుదాం. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. నీకు జీవ కిరీటం, నువ్వు శ్రమలో ఉన్నావు, నువ్వు కష్టంలో ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండమ్మా. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. నీ శక్తి కొంచెమే, నీవు నా వాక్యమును గైకొని, నీవు నా వాక్యము గైకొని, నా నామము ఎరుగను అనలేదు, నా నామము ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచాను, దానిని ఎవడునో వేయనేరడు, దాన్ని ఎవరు కూడా వేయలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి శక్తి కొంచెమే, కానీ నీవు నా కొరకు జీవిస్తున్నావు, నమ్మకంగా ఉన్నావు, నీవు ముందుకు వెళ్తూ ఉంటున్నావు. ఐ విల్ అప్రిషియేట్ యూ. చాలాసార్లు చాలామంది అనుకుంటారు ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ అంటే ఇదేదో మంచి విదేశీ పేరులాగా ఉంది, ఎక్కడ నుండో ఏదో ఫండ్స్ గిన్స్ వచ్చేస్తున్నాయేమో అనుకుంటారు కదండి. కనుక అలాంటివి ఏమీ లేవండి. ఫండ్స్ రావాలంటే ఒకటి ఉండాలి, అయ్య గారికి తెలిసి ఉంటుంది, రార్యపాల్ గారికి FCRA అనేది ఉండాలి. అండ్ FCRA అనేటటువంటి సర్టిఫికెట్ ఉంటేనే బయట నుండి ఏదైనా లోపలికి మనం ఇండియాలోకి తెచ్చుకోవచ్చు. అలాంటి సర్టిఫికెట్ కానీ చివరికి 12A కానీ 80G కూడా లేవండి మాకు, ఏమీ లేవు. ఉట్టి పేరు ఒకటే ఉంది, పెద్ద పేరు, ఇంగ్లీష్ పేరు, ఏంటది? ఓపెన్ డోర్. ఏమండి, కొన్నిసార్లు ఆంధ్రాలో ఒక సామెత అంటారు కదా, పేరు గొప్ప. అది దేవుని బిడ్డలుగా అఫ్కోర్స్ మనం అలా ఎప్పుడు కాదనుకోండి కదండి. కొన్నిసార్లు కొంతమంది మంచి మంచి షర్ట్లు వేసుకుంటూ ఉంటారు, మంచి మంచి షూ వేసుకుంటూ ఉంటారు, కానీ షూ తీస్తే ఆ యొక్క బొటన వేలు కనబడుతూ ఉంటుంది, లేకపోతే ఆ చిటికిన వేలు కనబడుతూ ఉంటుంది. ఏంటి, షూ బాగానే ఉంది కానీ ఏం బాగాలేదండి. కొన్నిసార్లు మంచి షర్ట్ వేస్తూ ఉంటారు, దగదగా మెరిసే షర్ట్, ఆ షర్ట్ తీస్తే బనియన్కి అన్నీ కూడా బ్లాక్ హోల్సే. ఇంకా అది ఆ టైప్ ఓపెన్ డోర్ మినిస్ట్రీస్. ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ దగ్గర 10 రూపాయలు ఉందనుకోండి, ఏమండి 10 రూపాయలు ఉందనుకోండి, మేము ఎలాంటి వాళ్ళు అంటే ఈ తాజ్మహల్ ఎంత అని అడుగుతాం అనమాట. కనుక చాలామంది అనుకుంటారు ఏదో ఈ దీని వెనక ఏదో రహస్యం ఉంది, లేకపోతే దీని వెనక ఏదో ఉంది అనుకుంటారు. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన కార్యాలు మాత్రము ఆగకుండా పోతూనే ఉన్నాయండి. హల్లెలూయా. తలపెట్టినప్పుడు ఏమీ ఉండదు, తలపెట్టినప్పుడు ఫండ్ ఉండదు, రిసోర్స్ ఉండదు, క్యాపిటల్ ఉండదు, ఏముండదు. చాలాసార్లు చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ 30 ఏళ్లలో మీ బడ్జెట్ ఎంత? మీటింగ్స్ పెడతా అంటున్నారు కానీ మీ బడ్జెట్ ఎంత అంటారండి. ఏదో చర్చ్ కడదామంటారు, మీ బడ్జెట్ ఎంత అంటారు. కట్టేవాళ్ళు అలాగంటారు, ఇంజనీర్లు అలాగంటారు, లేకపోతే మీటింగ్ పెడుతుంటే కన్వీనర్స్, కోఆర్డినేటర్స్ అలా అంటారు. ప్రతి చోట నేను 30 ఏళ్లలో బడ్జెట్ ఎంత అంటే నాకు మతిపోతుంది. ఏం బడ్జెట్ చెప్పాలా? 5,000 అని చెప్పాలా? 10,000 అని చెప్పాలా? 20,000 అని చెప్పాలా? అసలు ఎంత ఉంది? ఏమీ లేదు కదా. కానీ ప్రార్థన చేయడం మొదలు పెట్టడం అలవాటు అయిపోయింది. ఏమండి, గుర్రం మీద ఇందాక పరిగెడుతూ విసిలేసాడు చూసారా, ఆ స్టేజ్కి దేవుడు చెప్పా తీసుకొచ్చాడు. హల్లెలూయా. చెప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామండి. గాడ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అవర్ ఫెయిత్. గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ us in such a faith. We don't have anything, we will not have anything, but we will start a project, we will start it, that's all. Kaani adu munduku podaniki munduku podaniki munduku podaniki devudu krupa chepistha untadu. Tammudu Mahendra ikkada unnadu, Mahendra ki chepisanu handbills eseyala, poster leseyala, okay uncle chestanu annadu. Aa nijaniki appudu kattadaniki paisalu devu. ఈరోజు కూడా చెక్ ఏంటంటే మండే డేట్ చేసి చెక్ తీసుకొచ్చాము ఆయన కొరకు. రీలారా, గాడ్ ఈజ్ డూయింగ్ వండర్ఫుల్. నేను మీతో చెప్పలేను, ప్రతిదీ చెప్తే అది బోస్టింగ్గా ఉంటుంది, అది ఏదో గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది. బట్ గాడ్ రైజెస్ హిస్ పీపుల్. దేవుడు తన యొక్క బిడ్డల్ని లేపుతుంటాడండి, ఒక్కొక్కళ్ళని లేపుతుంటాడు, ఒక్కొక్కళ్ళని లేపుతుంటాడు. దేవునికి తెలుసు, బాగా డబ్బు ఎక్కువైతే సామ్రాజు వాక్యం చెప్పలేడు,
బాగా డబ్బు ఎక్కువైపోతే ఈ గోతులో పడిపోతాడేమో, కనుక ఏనాటికి ఆనాడు ఎప్పటికి కావాల్సింది అప్పుడు ఆయన మాత్రం సరఫరా చేస్తున్నాడు. ఆయన కొరత అనేది చేయడం లేదు, ఆయన తక్కువ అనేటటువంటిది ఏం చేయడం లేదు. హీఈస్ ఆనరింగ్ అవర్ ఫెయిత్, హీఈస్ ఆనరింగ్ అవర్ డెసిషన్స్, హీఈస్ ఆనరింగ్ అవర్ మూవ్, అండ్ హీఈస్ ఆనరింగ్ అవర్ మినిస్ట్రీ. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవుని హస్తం చూడగలుగుతున్నాం అండి, అద్భుతంగా చూడగలుగుతున్నాం. ఆయన నడిపిస్తున్నాడు కనుక సంఘంతో మాట్లాడుతున్నాడు. నీకున్న శక్తి కొంచెమే, కానీ నువ్వు ముందు పోతున్నావు, నువ్వు నమ్మకంగా ఉన్నావు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవ్రీ చర్చ్, ప్రతి సంఘంలో కూడా స్మరణ సంఘమైన, ఫిలదెల్ఫియా సంఘమైన, ప్రభువు మెచ్చుకున్నటువంటి సంఘమైన, రూపాయికి రెండు వైపుల నాణానికి బొమ్మ బొరుసు హెడ్ అండ్ టెయిల్ అని ఉన్నట్టుగా ప్రతి ఒక్క సంఘానికి కూడా లోపలికి ఎందుకు వస్తున్నాం? ఆరాధించడానికి వస్తున్నాం. లోపలికి ఎందుకు వస్తున్నాం? యేసయ్యను మహింపరచడానికి వస్తున్నాం. లోపలికి ఎందుకు వస్తున్నాం? యేసయ్య హృదయాన్ని తెలుసుకోవడానికి వస్తున్నాం. లోపలికి ఎందుకు వస్తున్నాం? నా బ్రతుకు ఎలా ఉందో, నా స్థితి ఎలా ఉందో ఆ బల్ల దగ్గరికి వచ్చి ఆలోచించుకోవడానికి వస్తున్నాం. దేవుని వాక్యం చేత నింపబడుతున్నాం, దేవుని శక్తి తెచ్చుకుంటున్నాం. బయటికి ఎందుకు పోతున్నాం? యేసయ్య కొరకు సాక్ష్యం ఇవ్వడానికి. ప్రతి చర్చి ముందు, ఈవెన్ మా చర్చి ముందు కూడా అల్వాల్లో వర్షిప్ టైమింగ్స్ అనేస్తాం. 10:00, 11:00 ఉంటాయండి, అన్ని సంఘాల దగ్గర ఉంటాయా? ఇన్ ఎవ్రీ చర్చ్ వర్షిప్ అవర్ వర్షిప్ సర్వీస్ అనేస్తారు. కానీ ఎవరైనా అవర్ విట్నెస్ సర్వీస్ అనేస్తారా? బయటికి వెళ్ళి ఏం చేయాలా? వర్షిప్ చేసిన వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేయాలండి? విట్నెస్ ఇవ్వాలి. కానీ విట్నెస్ సర్వీస్ అనే టైం ఎక్కడ ఉండదో మాత్రం ఉండదు. వీఆర్ వర్షిపింగ్ బట్ వీఆర్ నాట్ విట్నెసింగ్. దట్ ఇస్ ద ప్రాబ్లం విత్ ద చర్చ్ టుడే. ఇది నమ్మ సంఘముతో ఉన్న సమస్య ఏమిటంటే, మనం ఆరాధించడానికి లోపలికి వస్తున్నాం కానీ మనము బయటికి వెళ్ళి యేసయ్య ప్రేమను ఎవరికి చెప్తాలేము, ఎవరికి మనము సాక్ష్యమిస్తలేము, ఎవరితో కూడా మనం పంచుకోవడం లేదు. రెండు కీర్తనలు ఉన్నాయండి, కీర్తనల్లో Psalm 95 and Psalm 96 రెండు ఒకదాని వెంట ఎలా ఉన్నాయంటే, నేను చెప్పినట్లుగా నాణానికి రెండు వైపులు ఉన్నట్టున్నాయి. చూడండి 95 సామ్లో ఏమంటున్నాడు, 1-3 వచనాలు చదువుతారమ్మా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాము. కమ్ రండి, రండి రండి ఆలయంలోనికి రండి, అందరూ రండి, వచ్చి చిన్నలు పెద్దలు అందరూ కూడా రండి. మనం ఏం చేద్దాం? ఉత్సాహధ్వని చేయుదాము. ఉత్సాహధ్వని చేద్దాం. మన రక్షణ దుర్గమును బట్టి, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాము. సంతోషగానం చేద్దాం. కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఆయన సన్నిధికి వద్దాం. కీర్తనలు పాడుచు, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదాము. ఆయన సన్నిధిలో ఆయన పేరిట సంతోషగానము చేయదము. దిస్ ఇస్ ఎ సాంగ్ ఆఫ్ వర్షిప్, దిస్ ఇస్ ఎ సాంగ్ ఆఫ్ వర్షిప్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆలయంలోనికి వచ్చాం, ఆయన్ని ఆరాధన చేసాం. కానీ 96 కీర్తన ఏమంటున్నాడమ్మా, 1-2 మాటలు చూడండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడండి. సర్వభూజనులారా, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడండి. యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి. ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. చూడండి ఏమంటాడండి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించండి, ప్రకటించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతవరకు మనం చేస్తున్నాం, అనేక సార్లు మనం చేయడం లేదు. అనేక సార్లు ఈ విషయము మనకి జ్ఞాపకం రావడం లేదు. అనేక సార్లు ఈ విషయము మన హృదయంలో ఉండడం లేదు. అనేక సార్లు ఈ విషయములో మనము మరిచిపోయిన వాళ్ళుగా మనం అంటున్నాం. కానీ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురపరచండి, ప్రకటించండి. ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. వీ నీడ్ టు హ్యావ్ దిస్ టూ సామ్స్, Psalm 95 and Psalm 96. యేసు ప్రభు వారు కూడా మోషే ఇజ్రాయిల్కి ఇచ్చినటువంటి 10 రెండు ఆజ్ఞలుగా కుదించి, ధర్మశాస్త్రం అంతా ఇందులో ఇమిడి ఉన్నది అని ఏం చెప్పాడంటే, నీ ప్రభువును నువ్వు ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను సేవించు, నీ దేవుడైన యెహోవాకు నువ్వు ప్రార్థన చేయి, ఆయనను నువ్వు గౌరవించు. నంబర్ 1. నంబర్ 2, రిమెంబర్ యువర్ నైబర్ ఆల్సో. నీ పొరుగువాడిని కూడా ప్రేమించు. నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు అంటే
నువ్వేదో ఒక రొట్టో బొట్టో ఇస్తే కాదు, కానీ ఆడ ఆత్మని పరలోకానికి తీసుకుని వెళ్ళాలన్నా సత్యం నీకే తెలుసు గనక, రక్షింపబడినటువంటి నీ ఒక్కడికే తెలుసు గనక, ఆ రక్షణ లేని వాడికి మొట్టమొదట నీవు ఇవ్వవలసింది ఏంటంటే రక్షణ సువార్త ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. అప్పుడే ఆయన్ని మనం ప్రేమించినట్టు, అప్పుడే ఆయన్ని నిజముగా మనం ప్రేమించినట్టు. నిజముగా మనం ప్రేమిస్తే మన అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను, నిజముగా మనం ప్రేమిస్తే మన యొక్క బంధువులను మన ఊరి వారిని, నిజముగా మనం ప్రేమిస్తే మన ఊరి వారిని మన అక్క చెల్లెలను అన్నదమ్ములను యేసయ్య ప్రేమను గురించి ఖచ్చితంగా నువ్వు చెప్పాలి. యేసు ప్రభువుని యొక్క హృదయములో చేసినటువంటి ఆ సత్యాన్ని, ఆ రక్షణ కార్యాన్ని నువ్వు ఎప్పుడైనా నోరు విప్పి చెప్పావా? మనం చెప్పాం అనేక సార్లు, ఆ విషయంలో మనం వెనకబడి ఉన్నాం అనేక సార్లు, ఆ విషయంలో మనము మరిచిపోయిన వారుగా ఉన్నాం, కేర్లెస్గా ఉన్నాం, నెగ్లెక్ట్గా ఉన్నాం. అందుకే ఓ భక్తుడు అన్నాడు, యోహానికి ప్రభువారు 7 సంఘాలకి దర్శనమిచ్చి 7 సంఘాలకి మెసేజ్ ఇచ్చాడు, కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల్లో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు ఇదిగో 7 సందేశాలు అన్నాడు, లేక భారతదేశంలో ఉన్నటువంటి చర్చీలన్నిటికీ ఇదిగో 7 సందేశాలు అన్నాడు. ఏంటి అంటే ఆయన అన్నాడు, 7 సంఘాలకు 7 మాటల్లాగా ఆయన 7 మాటలు అన్నాడు. ఏమన్నాడంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చర్చీలు ఎలాగున్నాయంటే, 1, దే ఆర్ బ్లైండ్ చర్చెస్ అన్నాడు. చర్చీలే కానీ, పాదిరీలే కానీ, విశ్వాసులే కానీ, గాయకులు ఆరాధకులే కానీ, వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు గుడ్డోళ్ళలాగా ఉన్నారు అన్నాడు. ఎలా ఉన్నారన్నాడండి? గుడ్డోళ్ళలాగా ఉన్నారు.